హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేడెమ్ న్యూస్. ఫ్రెండ్స్, రేపు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ అయితే కనుక నిరసనలు చేయబోతోంది. అసలు ఈ నిరసనలకు కారణం ఏంటి? ఈ నిరసన వల్ల స్కూళ్ళు కాలేజీలు అనేది తీస్తారా లేదంటే మూసివేస్తారా, అలాగే బస్సులు అయితే తిరుగుతాయా లేదా అనే డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి తెలుసుకుందాం. అలాగే ఎందుకు ఈ నిరసనలు అయితే చేస్తున్నారు టీడీపీ పార్టీ వారు అనేది కూడా ఒకసారి అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూస్తున్నారు కదా, రేపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అయితే కనుక నిరసనలు అయితే చేయబోతోంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా రేపు నిరసనలు అయితే చేపట్టబోతున్నారు. ఎందుకు అని చూస్తే, వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ పేరిట అంటే ఓటీఎస్ పేరు మీద అయితే కనుక ప్రభుత్వం పేద ప్రజల వద్ద వసూళ్లకు పాల్పడుతుందని, దీనికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నట్లయితే కనుక ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఎవరైతే పట్టా భూములు ఉంటాయో వారైతే కనుక వన్ టైం సెటిల్మెంట్ అయితే తీసుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే చెప్తుంది. అలా ఆ స్కీమ్ పేరిట అయితే కనుక పేద ప్రజల వద్ద వసూళ్లకు పాల్పడుతుందని, దీనికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నట్లుగా పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు ఇవ్వాలని, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు అయితే కొనసాగించాలని టీడీపీ అయితే నిర్ణయించింది. సో ఇక్కడ మనకి తెలిసింది ఏంటంటే, స్కూళ్ళు కాలేజీలు బస్సులు అన్ని కూడా యథావిధిగా అయితే ఉంటాయి. నియోజకవర్గ కేంద్రాల్లో మాత్రమే నిరసన అయితే కొనసాగించాలని టీడీపీ నిర్ణయించింది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో మాత్రమే ఈ నిరసనలు అయితే తెలియజేస్తారు. సో ఇది కేవలం వన్ టైం సెటిల్మెంట్ అనే స్కీమ్ గురించి అయితే కనుక నిరసనలు తెలియజేయడానికి టీడీపీ అయితే సన్నద్ధమైంది. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. వీడియో తప్పకుండా లైక్ చేయండి. ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.